ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షంతోటి పట్నం రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయినాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దాంతోటి కానిస్టేబుల్ నుంచి కమిషనర్ స్థాయి అధికారి వరకు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. రోడ్ల మీద ఉన్న నీళ్లను జీహెచ్ఎంసీ సిబ్బంది సాయంతో తోడేస్తున్నారు. ఇక ట్రాఫిక్ క్లియరెన్స్ కి సంబంధించి మరిన్ని వివరాలు చెప్తున్న ట్రాఫిక్ కమిషనర్ రవీందర్ తో సంపత్ ఫేస్ టు ఫేస్. పడుతున్న వర్షాలతోటి ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది, ట్రాఫిక్ రద్దీ ఎక్కువైంది. దీంతో ట్రాఫిక్ హోంగార్డ్ నుంచి కానిస్టేబుల్ నుంచి కమిషనర్ ర్యాంక్ వరకు అధికారులంతా రోడ్లపైనే ఉండి ట్రాఫిక్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు మొత్తం కూడా ట్రాఫిక్ కొంత క్లియర్ అవుతోంది. ఎందుకంటే లాగింగ్ పాయింట్స్, వాటర్ లాగింగ్ పాయింట్స్ దాంతోపాటుగా మిగతా ఏరియాల్లో ఫైండ్అవుట్ చేసిన తర్వాతనే అది చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఇదే విషయం మాట్లాడడానికి ట్రాఫిక్ కమిషనర్ రవీందర్ గారు సార్ చెప్పండి. యాక్చువల్గా నిన్న రాత్రి నుంచి కూడా మనకి ముసురు పడుతూనే ఉంది హైదరాబాద్ సిటీలో. దానివల్ల ఏంటంటే ఎక్కువ వాటర్ లాగింగ్ లేకున్నా కానీ రోడ్ సైడ్ల పంటి ఉండడము, తర్వాత కొన్ని అక్కడక్కడ కూడా ఈ రోడ్లకి కొన్ని గుంతలు పడడం వల్ల ట్రాఫిక్ చాలా స్లోగా పోతూ ఉంది. కాకపోతే ఎక్కడ కూడా ఆగకుండా పోవడానికి మా వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ని రెగ్యులేట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకి మెయిన్ ట్రంక్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఈ బేగంపేట రోడ్ నుంచి ఆ రోడ్లో కొంత ట్రాఫిక్ స్లోగా పోతూ ఉంది. అట్లాగే మనకి మళ్ళీ మనము ఈ మాసా ట్యాంక్ రోడ్ ఏరియాలో కూడా కొంత ట్రాఫిక్ స్లోగా పోతూ ఉంది. అట్లాగే మనకి మలక్పేట ఏరియాలో కూడా అక్కడ యశోద హాస్పిటల్ దగ్గర కొంత ట్రాఫిక్ స్లోగా పోతూ ఉంది. అదర్వైజ్ ఏంటంటే మొత్తానికి ట్రాఫిక్ని ఎక్కడ కూడా ఆగకుండా మా వాళ్ళందరూ కూడా రోడ్లపై ఉండి రోడ్డు అట్లాగే జిహెచ్ఎంసీ వాళ్ళ సహాయంతో ఇట్లా వాటర్ని ఎక్కడెక్కడ లాగవుతుందో అక్కడ నుంచి మోటార్స్ పంపి పెట్టి తీయించడము, ఎక్కడ చిన్న చిన్న గుంతలకు ఫామ్ అయిన దగ్గర స్టోన్ డస్ట్ పోయించేసేసి ఇమీడియట్గా మీద మోటార్బుల్ చేసడానికి ప్రయత్నం చేస్తూ జిహెచ్ఎంసీ సహాయంతో మరి మా వాళ్ళందరూ కూడా రోడ్ల ముందు ఇన్స్పెక్టర్స్ ఏసీపీలు అందరూ కూడా ఈ ట్రాఫిక్ ఎక్కడ ఆగకుండా స్లోగా అయినా సరే ట్రాఫిక్ని కదిలించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడ వాటర్ లైన్ ఎక్కువ సిటీలో ఏరియాలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అంటే మనకి ఈ ముసురు పడడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ వాటర్ కొన్ని ప్లేస్లు మాత్రమే లేక మనకి కంట్రోల్ రూమ్ దగ్గర కానివ్వండి, నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కానివ్వండి, మోడల్ హౌస్ దగ్గర కానివ్వండి, లేకపోతే కూడా మాసా ట్యాంక్ దగ్గర కానివ్వండి కొంత వాటర్ లాగింగ్ అయింది. బట్ అది ఎక్కువ ఒకటేసారి పరిస్థితి పడడం బాగా లాగవుతుంది. బట్ ఇది ముసురు పడడం వల్ల స్లోగా కొంచెం వాటర్ లాగి అయింది. బట్ దానివల్ల కూడా ఏమవుతుందంటే ట్రాఫిక్ అంత ఫాస్ట్గా మూవ్ కాదు, ప్లేన్గా ఉన్నప్పుడు ఎంత మూవ్ అవుతుంది అంత ట్రాఫిక్ మూవ్ కాదు, కాబట్టి కొంచెం స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతుంది. మరి దాన్ని ఇంకా తొందరగా పంపించడానికి మా వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉండి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్నల్స్ దాదాపు క్లోజ్ చేసినట్టున్నారు. సిగ్నల్స్ ఇక్కడ కూడా సిగ్నల్ సెక్షన్ పని చేసి మాన్యువల్గా పనిచేస్తున్నట్టున్నారు. దాంతో ఎక్కువగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు అట్లా. అవును, ఏంటంటే ఇప్పుడు మనకి ఈ ట్రాఫిక్ స్లో అవ్వడం వల్ల ఏంటంటే ఆ టైమింగ్స్ ఏవైతే సరిగ్గా అడ్జస్ట్ కావు. మనకి మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ బేగంపేట రోడ్ కానివ్వండి, ఇటు మాసా ట్యాంక్ రోడ్ కానివ్వండి, అటు చాదర్ఘట్ రోడ్ మలక్పేట రోడ్ కానివ్వండి, ఏంటంటే మనకి ఈ స్లో మూమెంట్ ఉండడం వల్ల మనం ట్రాఫిక్ సిగ్నల్స్తో రన్ చేయడం వల్ల కొంత డిఫికల్ట్ ఎదురుతుంది. కాబట్టి కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే మనం ట్రాఫిక్ తొందర క్లియర్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనము ట్రాఫిక్ సిగ్నల్స్ మాన్యువల్ మోడ్లో పెట్టి మనం నడిపిస్తున్నాం అన్నట్టు. వాహనదారులకి మనం చెప్పదలుచుకున్నాం సార్, ఒక దిక్కు వర్షం పడుతుంది, మరోవైపు వాహనాలు కూడా వందల వేల వాహనాలు రోడ్ల మీదకి వస్తున్నాయి, ట్రాఫిక్ జామ్ ఉంటుంది, గంటల తరబడి ఇరుక్కుపోతూ ఉన్నారు. మీరు వెహికల్స్ ఓనర్ దగ్గర కానీ వాహనదారుల నుంచి ఏమన్నా సజెషన్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా కోరుతున్నారు? ఇది ఎక్కడ కూడా అట్లా గంటల తరబడి ఆగడం అనేది ఎక్కడ జరగట్లేదు. బట్ స్టిల్ ఏంటంటే స్లో మూమెంట్ ఉంది కాబట్టి ఒకవేళ వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ చూసుకోవడం కానీ తొందరగా వెళ్ళాలనుకుంటే ఆల్టర్నేట్ చూసుకోవడం చాలా మంచిది. బట్ మా వాళ్ళు మాత్రం తప్పక ఎక్కడ కూడా ఆగకుండా ట్రాఫిక్ చేస్తున్నప్పటికీ స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆల్టర్నేట్ రూట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా చూసుకోవాలి. మొత్తం కూడా సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ కండిషన్ తోటి నైట్ హవర్స్ నుంచి నైట్ 10-11 గంటల టైం నుంచే ట్రాఫిక్ కొంత అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే నీళ్లు నిలిచిపోవడం ఒక అంశం, దాంతోపాటుగా వాహనాలు ఎక్కువగా కార్లు రోడ్ల మీదకి రావడం మరో ఇష్యూ. దీంతో వెహికల్స్ మొత్తం కూడా రోడ్లపై నిలిచిపోతున్నాయి. వెళ్ళేటువంటి వాహనాలు ఫ్రీ జోన్లో అంటే వెహికల్ మూమెంట్ ఉన్నప్పటికీ ఆ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5-10 నిమిషాల్లో వెళ్ళిపోయేటువంటి రోడ్డులో దాదాపు 40-50 నిమిషాల టైం పడుతూ ఉంది. దీంతో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి సరౌండింగ్ అన్ని సర్కిల్స్లో 5 జోన్లలో సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్ కాకుండా ప్రతి జోన్లో కూడా ఈ కండిషన్ ఉంది. ఈ కండిషన్ కొంతవరకు అంటే వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంటుంది కాబట్టి వర్షం పడ్డంత సేపు ఈ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ తప్పదంటున్నారు. కాబట్టి కొంత ఇండికేషన్స్ని ఫాలో కావాలి. వాహనదారులు ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి, ఎక్కడ లాగింగ్ ఉన్నాయనే విషయాన్ని మీడియాలో కానీ లేదంటే కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా తెలుసుకొని దానికి ఆల్టర్నేటివ్ రూట్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఇబ్బంది కొంచెం తప్పే అవకాశం ఉందంటున్నారు. కెమెరామెన్ సురేష్తో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్.